రాష్ట్ర గవర్నర్. ఈ రాష్ట్ర గవర్నర్ నుంచి మనం అనేది నేర్చుకుంటే, రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్ర గవర్నరు మంత్రిమండలి యొక్క సలహా మేరకు తన విధులనేది నిర్వర్తిస్తారు. ఎవరు? ఈ రాష్ట్ర గవర్నరు. ఈ రాష్ట్ర గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి అయిన ఈ రాష్ట్ర గవర్నరు మంత్రిమండలి యొక్క సలహా మేరకు తన విధులు నిర్వర్తిస్తారు. అయితే ఈ రాష్ట్ర గవర్నర్ సంబంధించిన మనకు ఎన్నో భాగంలో ఎన్నో ఆర్టికల్ నుంచి ఎన్నో ఆర్టికల్ వరకు గలదంటే, ఆరో భాగంలో రాష్ట్ర గవర్నర్ గురించి వివరించడం జరిగింది. అయితే 152 నుంచి 162 ఆర్టికల్ వరకు గలవు. 152 నుంచి 162 వరకు. సరే, మనకు 152 అనే ఆర్టికల్ ఏం తెలుపుతుందంటే, రాష్ట్రం యొక్క నిర్వచనం గురించి తెలుపుతుంది. తర్వాత 153 నుంచి రాష్ట్ర గవర్నర్ గురించి తెలపడం జరుగుతుంది. సరే, 152 అయితే రాష్ట్రం యొక్క నిర్వచనం. తర్వాత 153 ఆర్టికల్ ఏం చెప్తుంది, 153 ఆర్టికల్ ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నర్ ఉంటాడు అనేది. అయితే ప్రతి రాష్ట్రం 153 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నర్ అనే వ్యక్తి ఉంటాడు. అయితే 7వ రాజ్యాంగ సవర్ణ చట్టం 1956 ప్రకారంగా ఒక గవర్నర్ అనే వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే అండి, 152 ఆర్టికల్ అయితే ఏంటంటే రాష్ట్రం యొక్క నిర్వచనం గురించి తెలపబడింది. 153 ఆర్టికల్ ఏంటంటే ప్రతి రాష్ట్రమునకు ఒక గవర్నర్ ఉంటాడు. అయితే 7వ రాజ్యాంగ సవర్ణ చట్టం ప్రకారంగా 1956 ఈ 7వ రాజ్యాంగ సవర్ణ చట్టం ద్వారా 1956 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా ఏర్పాటు చేశారు. తర్వాత 154 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే, ఈ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్ర కార్యనిర్వహణ అధికారులు గవర్నర్ అనేది సంక్రమిస్తాయి, లేదా ఆ అధికారులను తనకు తాను స్వయంగా కానీ తన క్రింద అధికారుల ద్వారా కానీ చలాయిస్తారు. ఈ 154 ఆర్టికల్ అనేది ఏం చెప్తుందంటే, ఈ 154 ఆర్టికల్ ప్రకారంగా మనకనేది రాష్ట్ర కార్యనిర్వాహ అధికారుల గవర్నర్ అనేది, అంటే రాష్ట్రం సంబంధించిన కార్యనిర్వహణ అధికారాలు ఎవరు సంక్రమిస్తాయి, యాజ్ నంబర్ అకార్డింగ్ టు ఆర్టికల్ నంబర్ 154 గవర్నర్కి అనేది సంక్రమిస్తాయి. అయితే ఈ అధికారులను అతడు లేదా తాను స్వయంగా కానీ తన కింది అధికారుల ద్వారా కానీ చలాయిస్తారు. ఆ అధికారాలను ఏంటంటే అతడు లేదా తాను స్వయంగా కానీ తన క్రింది అధికారుల ద్వారా కానీ చలాయిస్తారు. తర్వాత మనకు నోట్ పాయింట్లో మనం అని చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాష్ట్ర గవర్నరు 163 సబ్సెక్షన్ 1 ప్రకారంగా, ఆర్టికల్ ప్రకారంగా 163 సబ్సెక్షన్ 1 ప్రకారంగా గవర్నర్ తన అధికార బాధ్యత నిర్వహణలో సలహా సహకారం పొందేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రిమండలి అనేది ఉండడం జరుగుతుంది. ఓకే అండి, మనకు 154 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వహణ అధికారులు గవర్నర్ సంక్రమిస్తాయి, ఆ అధికారులు అతడు తాను లేదు స్వయంగా కానీ తన కింది అధికారుల ద్వారా దాన్ని చలాయిస్తాడు. అయితే మనకు 163 సబ్సెక్షన్ 1 ప్రకారం ఏంటంటే, ఇది గవర్నర్కు తన పాలన సహాయం చేయడానికి ఒక ముఖ్యమంత్రి సంబంధించిన అధ్యక్షన నేను ముఖ్యమంత్రి యొక్క నేతృత్వంలో ఒక మంత్రిమండలి ఉంటుంది. అనగా గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రధాన కార్యనిర్వహణ అధికారి మరియు రాష్ట్ర ప్రథముడితడు మరియు నామమాత్రం కార్యనిర్వహణపు అధికారి. ఎవరంటే గవర్నర్. అయితే ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి అనేది, ఈ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి అనేది ఏంటంటే వాస్తవ కార్యనిర్వహణ అధికారులను కలిగి ఉంటారు. ఈ ముఖ్యమంత్రి మరియు ఈ మంత్రిమండలి అనేవారు ఏంటంటే వాస్తవ కార్యనిర్వహణ అధికారులను కలిగి ఉంటారు. తర్వాత గవర్నర్ వ్యవస్థను మనము 1935 సంవత్సరం, అంటే గవర్నర్ వ్యవస్థను భారత ప్రభుత్వ చట్టం నుండి, అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించడం జరిగింది. ఓకే అండి, ఈ గవర్నర్ వ్యవస్థను 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించారు. తర్వాత 155 ఆర్టికల్, ఈ 155 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే, గవర్నర్కు తన అధికార ముద్ర అంటే ఎలా అధికార ముద్ర అంటే, మనకు ఈ 155 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే గవర్నర్ యొక్క నియామకం గురించి చెప్తుంది. ఎవరు నియమిస్తారు మనకనేది? రాష్ట్రపతిని నియమిస్తాడు. సరే, ఈ విధంగా గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు అంటే గవర్నర్ యొక్క ఎన్నిక గురించి, అంటే నియామకం గురించి ఎక్కడ ఏ రాజ్యాంగం నుంచి తెలుసుకున్నామంటే, మనం గ్రహించామంటే కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాము? కెనడా
ఈ కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఏం గ్రహించినాము? ఈ గవర్నర్ యొక్క ఎన్నిక అనేది దాని విధంగానే మనం. అయితే సర్కారీ మరియు రాజమన్నార్ కమిషన్లు గవర్నర్ నియామ గురించి ఒక విషయం చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఈ గవర్నర్ అనేది నియమించినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను తప్పనిసరిగా సంప్రదించాలని సూచించాయి. ఇప్పుడు రాష్ట్రపతిని గవర్నర్ నియమిస్తాడు, అలా నియమించినప్పుడు కంపల్సరీ రాష్ట్రపతి ఈ ఎవరిని సందర్శించాలి, అంటే ఎవరిని సంప్రదించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఈ సర్కారీ అంటే సర్కారీ కమిషన్ రాజమన్నార్ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్ ఏం చెప్పింది అంటే, రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని సూచించింది. అంటే ఇప్పుడు రాజ్యం సవరణ చేయొచ్చని కదా సంప్రదించేది, ఆ రాజ్యం సవరణ చేయాలని చెప్పించింది. అంటే కంపల్సరీ సంప్రదించాలని చెప్పింది సర్కారీ మరియు రాజమన్నార కమిటీ. అయితే రాజ్యాంగ పునః సమీక్ష కమిటీ రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్ అనేది రాజ్యం సవరణ చేయాలి అందుకని చెప్పింది. తర్వాత 156 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి చెప్తుంది. ఈ గవర్నర్ యొక్క పదవీ కాలం అనేది 5 ఇయర్స్. అయితే ఈ రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు పదవిలో 8 సంవత్సరాలు కొనసాగుతాడు. తర్వాత రాజీనామా గురించి మనం మాట్లాడితే, ఈ 156లో మనకు రాజీనామా గురించి మనం అనేది మాట్లాడితే ఎవరి గురించి? ఈ గవర్నర్ గురించి. గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతి సమర్పిస్తాడు. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ 157 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే అర్హతల గురించి మాట్లాడుకుంటాం. అర్హత అంటే 35 ఇయర్స్ ఉండాలి. అయితే కేంద్ర రాష్ట్రాల్లో ఆదాయం ఇచ్చే పదవిలో ఉండకూడదు మరియు నేరాపణ రుజువై ఉండరాకూడదు. ఏదైనా ఒక క్రిమినల్ కేసు జరిగినా ఏ కేసు జరిగినా దానిపైన ఏంటంటే నేరం అనేది అతనిపైన రుజువు ఉండకూడదు. కేసులోనే ఏం కాదు, అది రుజువు కాకూడదు, అది మెయిన్. ఓకే, 157 ఆర్టికల్ ప్రకారంగా. నెక్స్ట్ 158 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, గవర్నరు ఈ గవర్నర్ యొక్క అనర్హతలు షరతులు ఈ జీతపత్యాల గురించి మనకు మనం అనేది మాట్లాడుకోవడం జరగాలి. అయితే ఇతని యొక్క అనర్హతలు ఏంటంటే, యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 158 ఆర్టికల్ ప్రకారంగా మనకనేది ఆదాయం వచ్చే ఉద్యోగాలు ఉండకూడదు. ఏదంటే అనర్హతలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకూడదు. తర్వాత ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఉండకూడదు. షరతులు ఏంటంటే, రాష్ట్ర గవర్నరు ఆ రాష్ట్రంకు చెందిన వారే అస్సలు ఉండకూడదు. వీళ్ళు జీతభత్యాలు అనేది ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే, రెండవ షెడ్యూల్ నుంచి చెల్లిస్తారు, రాష్ట్ర సంఘటన నిధి నుంచి, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి. అయితే వీరికి గవర్నర్కి ఏంటంటే, ఆర్టికల్ నెంబర్ 158 ప్రకారం మనకైతే పెన్షన్ అనేది ఉండదు. అయితే ఈ గవర్నర్ యొక్క నివాసాన్ని ఏమని అందునంటే, రాజ్భవన్. ఈ గవర్నర్ యొక్క నివాసాన్ని మనం ఏమని అందునంటే, రాజ్భవన్ అంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు మరొక నివాసం ఏంటంటే, ఇక్కడ హార్సిలీ హిల్స్ అనేది కలదు. ఎక్కడంటే మదనపల్లె కలదు, హార్సిలీ హిల్స్. నెక్స్ట్ 159 ఆర్టికల్ ఏంటంటే, పదవీ ప్రమాణ స్వీకారం. ఈ గవర్నర్ యొక్క పదవీ ప్రమాణ స్వీకారం గురించి మనం మాట్లాడితే, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో గవర్నర్ అనే వ్యక్తి పదవి స్వీకారం అనేది చేస్తారు. ఒకవేళ రాష్ట్ర హైకోర్టు సంబంధించిన అంటే సుప్రీంకోర్టు మనకైతే ఇది హైకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి లేకపోతే, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారాన్ని చేయడం జరుగుతుంది. ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 159 ప్రకారంగా. నెక్స్ట్ 160 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే, 160 ఆర్టికల్ ప్రకారంగా గవర్నర్ యొక్క అత్యవసర పరిస్థితులు. ఈ గవర్నర్ అనేది అత్యవసర విధుల గురించి తెలపడం అనేది జరిగింది. ఈ గవర్నర్ అత్యవసర విధులు అనేది ఏంటంటే 160 ఆర్టికల్ ప్రకారంగా మనకనేది ఎలా అంటే, 356 ఆర్టికల్ ప్రకారంగా మనకి ఏంటంటే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు గవర్నర్ నిజమైన కార్యనిర్వహణ అధికారిగా వ్యవహరిస్తాడు. ఓకే అండి. ఈ 160 మన ఆర్టికల్ ఏం చెప్తుందంటే, 356 ప్రకారంగా మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది విధించినప్పుడు, అంటే ప్రెసిడెంట్ రూల్ అనేది విధించినప్పుడు, అప్పుడు నిజమైన కార్యనిర్వహణ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారంటే, గవర్నర్ అనేది వ్యవహరిస్తాడు. ఓకే అండి. గవర్నర్ అనే వ్యక్తి వ్యవహరిస్తాడు. ఒకవేళ గవర్నర్ పదవి ఖాళీ అయినప్పుడు మనకేంటంటే, హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఉండవచ్చు అండి. ఇందుకోసం రాష్ట్రపతిని కోరవచ్చును. రాష్ట్రపతిని కోరవచ్చును. అయితే ఈ కార్యనిర్వహణ అధికారులకు సంబంధించి ఏంటంటే, ఒక కేసు జరిగింది. ఏ కేసు అండి? కే పల్లవి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కేసు. కే పల్లవి వర్సెస్
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కేసు. ఈ కేసును సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఏమైంది అంటే గవర్నర్ పదవి అనేది ఖాళీ ఉండరాకూడదు, దీనికి నియమించడానికి కంపల్సరీగా రాష్ట్రపతి అనేవాడు, రాష్ట్రపతి అనే వ్యక్తి ఏంటంటే నిర్ణయం అనేది కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఏ కేసు? కే పల్లవి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కేసెస్. అయితే మనకు 160 ఆర్టికల్ గురించి మనకు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 161 ఆర్టికల్ ఏంటంటే నేరాలపై క్షమాభిక్షను మరియు శిక్షను అమలు నిలిపేయడం వంటి గవర్నర్కి అనేది అధికారం కలిగి ఉంటాయి. గవర్నర్కి అనేది అటువంటి అధికారాన్ని కలిగి ఉంటాయి నిలిపేయడం అలాంటి వాటి గురించి. తర్వాత రాష్ట్రం యొక్క కార్యనిర్వహణ అధికారుల పరిధులు అనేది మనకు 162 ఆర్టికల్ అనేది. ఓకే, తర్వాత గవర్నర్ యొక్క అధికారాల గురించి మనం మాట్లాడితే, ఫస్ట్ వన్ సాధారణ అధికారాల గురించి మనం మాట్లాడితే, గవర్నర్ యొక్క సాధారణ అధికారాలు యాజ్ నెంబర్ ఆర్టికల్ నెంబర్ మనకి ఏంటండి, ఈ గవర్నర్ అయిన వ్యక్తి ఏంటంటే గవర్నర్ రాష్ట్రానికి ప్రథముడు, అతని కార్యనిర్వహణ అధికారి ఏదంటే 154 ఆర్టికల్ ప్రకారంగా. సరే 163 సబ్సెక్షన్ 1 ప్రకారంగా గవర్నరు, ఈ గవర్నర్ అనే వ్యక్తి ఏంటంటే అధికార బాధ్యతలు నిర్వహణ అనేది ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి యొక్క సలహా అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ గవర్నర్ యొక్క అధికార బాధ్యతలు నిర్వహణ అనేది ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి యొక్క సలహాని తీసుకోవడం అవసరము. అంటే ఈ గవర్నర్ కావాల్సిన అంటే కార్యనిర్వహణ అధికారులు ఎటువంటి డౌట్లు వచ్చినా ఎవరికి, ఈ గవర్నర్కు యాజ్ నెంబర్ 163 సబ్సెక్షన్ 1 ఆర్టికల్ ప్రకారంగా ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలి యొక్క సలహాను కోరవచ్చును. అయితే ఈ విధంగా సలహాల కోసమే ఈ 164 సబ్సెక్షన్ 1 ప్రశ్న ఏంటంటే 164 సబ్సెక్షన్ 1 ఆర్టికల్ ప్రకారంగా ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలిని ఈ గవర్నర్ అనే వ్యక్తి నియమిస్తాడు. ఎందుకు? అతని యొక్క సలహా కార్యనిర్వహణ కోసమై, సలహా కోసం అనేది. అయితే ఈ 164 సబ్సెక్షన్ 1 ప్రకారమే ఇందులోనే ఈ 164 సబ్సెక్షన్ 1లోనే ముఖ్యమంత్రి అండ్ మంత్రిమండలి అనేది గవర్నర్ నియమిస్తాడు అని మాట్లాడుకున్నాం. ఈ 164 సబ్సెక్షన్ 1 ప్రకారమే బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రములకు షెడ్యూల్ తెగల అభివృద్ధి మండలిని నియమించాలని పేర్కొంటుంది. అంటే ఈ 164 సబ్సెక్షన్ 1 అనే ఆర్టికల్ ఏంటంటే ఈ బీహార్, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రములకు షెడ్యూల్ తెగల అభివృద్ధి మండలిని నియమించాలని పేర్కొంటుంది. తర్వాత 94 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 2006లో ఈ 94 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 2006లో బీహార్కు బదులుగా జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో షెడ్యూల్ తెగల అభివృద్ధి మంత్రిని నియమించాలని పేర్కొనడం జరిగింది. ఓకే అండి, ఈ 94 రాజ్యాంగ సవరణ ద్వారా 2006లో బీహార్ బదులుగా జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో షెడ్యూల్ తెగల అభివృద్ధి మంత్రి అంటే ఏంటంటే సపరేట్గా ఒక మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఏంటంటే హోంశాఖ, ఈ గిరిజన శాఖ ఈ విధంగా ఉంటుంది కదా, అదేవిధంగా షెడ్యూల్ తెగల అంటే మనకు గిరిజన శాఖలాగే ఈ షెడ్యూల్ తెగల అభివృద్ధి మంత్రి నియమించాలని పేర్కొనింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బీహార్ బదులుగా జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ కంపల్సరిగా 94 అమెండ్మెంట్ ద్వారా అంటే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2006లో ఈ అభివృద్ధి మంత్రి నియమించాలని పేర్కొనిందంటే 94 అమెండ్మెంట్ ద్వారా. నెక్స్ట్ 165 ఆర్టికల్ ఏంటంటే మనకు ఇది, దీని ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు మరియు రాష్ట్రపతి ప్రధాన న్యాయవాది అయిన అడ్వకేట్ జనరల్ను గవర్నర్ అనే వ్యక్తి అంటే నియమించడం జరుగుతుంది. ఈ 165 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాది అయిన అడ్వకేట్ జనరల్ను ఈ గవర్నర్ అనే వ్యక్తి నియమించడం జరుగుతుంది. ఈ అడ్వకేట్ జనరల్ని ఏంటంటే గవర్నర్ అనే వ్యక్తి నియమించడం జరుగుతుంది. తర్వాత 316 ఆర్టికల్ 316 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను గవర్నర్ అనే వ్యక్తే నియమిస్తాడు. అయితే తొలగించే అధికారం మాత్రం ఎవరికిందంటే రాష్ట్రపతికి కలదు. ఓకే అండి, ఈ 316 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను ఈ గవర్నర్ అనే వ్యక్తి నియమిస్తాడు. కానీ తొలగించే అధికారం ఎవరు కలిగి ఉంటుంది?
రాష్ట్రపతి కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సమస్యపై నెక్స్ట్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సమస్యలపై అధ్యక్షులను మరియు సభ్యులను గవర్నర్ అనే వ్యక్తి నియమిస్తాడు. అయితే గవర్నర్ అనే వ్యక్తి స్వయంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా కూడా ఉంటారు మరియు అండ్ వైస్ ఛాన్సలర్ని కూడా నియమిస్తాడు. ఓకే అండి. 316 ఆర్టికల్ మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను గవర్నర్ అనే వ్యక్తి నియమిస్తాడు. కానీ వారిని తొలగించే అధికారం ఎవరు కలదు? ఈ రాష్ట్రపతి కలదు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సమస్యలపై అధ్యక్షులను అండ్ సభ్యులను ఈ గవర్నర్ అనే వ్యక్తి నియమిస్తాడు. గవర్నర్ స్వయంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఉంటారు మరియు వైస్ ఛాన్సలర్గా అనే వ్యక్తులను కూడా నియమిస్తాడు. ఛాన్సలర్గా ఉంటూ తర్వాత వైస్ ఛాన్సలర్గా నియమిస్తారు కొంతమంది వ్యక్తులను. తర్వాత 243 సబ్సెక్షన్ ఐ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, 243 సబ్సెక్షన్ ఐ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఈ గవర్నర్ అనే వ్యక్తి నియమించడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? గవర్నర్ అనే వ్యక్తి నియమించడం జరుగుతుంది. తర్వాత 243 సబ్సెక్షన్ కే అనే ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే, 243 సబ్సెక్షన్ అనేది కే ఆర్టికల్ ప్రకారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ను ఎవరు నియమిస్తారంటే గవర్నరే నియమిస్తారు. యాజ్ నంబర్ ఆర్టికల్ 243 కే. అయితే తొలగించేది ఎవరంటే రాష్ట్రమే తొలగిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, 316 ఆర్టికల్ అంటే 243 కే ఆర్టికల్. 316 ఆర్టికల్ అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గవర్నర్ నియమిస్తాడు, తీసేసేది రాష్ట్రపతి. అదేవిధంగా 243 సబ్సెక్షన్ కే అనే ఆర్టికల్ ప్రకారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి అనే వారు నియమిస్తారు. ఈ గవర్నర్ అనే వారు నియమిస్తారు. అది తొలగించేది ఎవరైతే రాష్ట్రపతి. మరియు ఏంటంటే రాష్ట్రపతి కూడా ఏంటంటే మనకు రాష్ట్ర సంబంధించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ అధ్యక్షులు కూడా ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమిస్తారు. మరియు రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షుని కూడా ఎవరు నియమిస్తారంటే నియమించేది కూడా గవర్నరే. ఈ రీతిను నియమించడం అనేది జరుగుతుంది. ఎవరు నియమిస్తారంటే ఈ గవర్నరే నియమించడం అనేది జరుగుతుంది.